లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మీ శిబా వెల్కమ్ టు మరుకొడు ఈ మధ్య కొన్ని రాజకీయ పార్టీలు చాలా మీరిపోయాయి డైవర్షన్ పాలిటిక్స్లో భవిష్యత్ డిగ్రీ ఉన్నారు ఒక విషయం మీద చర్చ జరుగుతూ ఉంటే విమర్శలు చేస్తూ ఉంటే ఆరోపణలు చేస్తూ ఉంటే తెలివిగా మరొక అంశంపైకి దృష్టి మరలుస్తున్నారన్నమాట అంటే అస్సల విషయం అంతా పక్కకపోద్ది ఇక కొసర విషయం మీద అందరి దృష్టి పడుతుంది దాని మీద చర్చ జరుగుతూ ఉంది మరి ఇది కావాలని చేస్తున్నారు యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు కానీ ఈ మధ్య అయితే ఆంధ్రప్రదేశ్ డైవర్షన్ పాలిటిక్స్కి నిలయంగా అయితే మారిపోయింది ఏంటి ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరుగుతోంది గంజాయి వ్యవహారం గంజాయి వ్యవహారం కాస్త ఎడిపోయిందంటే చివరికి టీడీపీ కార్యాలయం పైన దాడి చంద్రబాబు దీక్ష హోంమంత్రి అమిత్ షాని చంద్రబాబు కలవటం ఇక్కడ దాకా వెళ్ళిపోయింది అసలు విషయం పక్కదారి పెట్టిపోయింది గంజాయి గురించి ఎవ్వరూ మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు పైన గురించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి గురించే మాట్లాడుతున్నారు నేను అందుకే అన్న ఇది కావాలని చేస్తున్నారా లేదంటే యాద్రి ఏమైనా జరుగుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఎక్కడొచ్చింది ఇష్యూ గంజాయి గురించి వచ్చింది ఎందుకు వచ్చింది తెలంగాణ పోలీసులు నల్గొండ పోలీసులు వెళ్ళి విశాఖ మన్యంలో దాడి చేసి పదిహేను వందల కేజీల గంజాయిని ఒక ముప్పై మంది స్మగ్లర్ని అరెస్ట్ చేశారు స్వాధీనం చేసుకున్న గంజాయిని కాల్పులు జరిగినాయి ఇద్దరికి స్మగ్లర్కి గాయాలయ్యాయి పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు తెలంగాణ పోలీసులది అప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇది ఇది తెలంగాణ పోలీసులు వచ్చిన విషయం దాడి చేసిన విషయం స్మగ్లర్ని కాల్చి కాల్చిన విషయం గంజాయిని పట్టుకున్న విషయం అప్పుడు కానీ తెలియదు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి దీనిపైనే తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నక్కానందబాబు ప్రెస్ మీట్ పెట్టారు గంజాయికి సంబంధించి కొన్ని ఆరోపణలు కొన్ని విమర్శలు అయితే చేశారు అయితే ఏం చేశారు ఆ విమర్శలకి ఆరోపణలకి వైసీపీ నేతలు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి ఖండించవచ్చు కానీ అది చేయాల అర్ధరాత్రి విశాఖపట్నం నర్సీపట్నం పోలీసులు వాళ్ళు వచ్చారు బాబు గారి దగ్గరికి నోటీసులు ఇవ్వడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వండి గంజాయి స్మగ్లింగ్ ఎక్కడ జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఆ గజ్జ గంజాయి గజ్జ దొంగ ఎవరు ఆ గంజాయి డాన్ ఎవరు వివరాలు ఇవ్వండి ఆధారాలు ఇవ్వండి అని దీంతో అక్కడ రగడం మొదలైంది తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు విమర్శలు చేశారు పోలీసుల తీరుపైన సీన్ కట్ చేస్తే ఏమైంది పట్టాభి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా పరుష పదజాలంతో తిట్టారు కొన్ని మాటలు వాడారు వాడకూడనివి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అలాంటి పదజాలంతో దూషించకూడదు దాంట్లో డౌటే లేదు మాట్లాడారు వెంటనే ఏమైపోయింది తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన దాడులు తలకాయలు పాల్గొట్టేశారు ఫర్నిచర్ ధ్వంసం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేశారు వెంటనే చంద్రబాబు రంగంలో దిగారు అక్కడ డీజీపీకి ఫోన్ చేశారు కేంద్ర మంత్రి అమిత్ షాకి ఫిర్యాదు చేశారు వెంటనే నారా లోకేష్ పైన కేసులు పెట్టారు హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏ వన్గా వెంటనే చంద్రబాబు నాయుడు రేపు రెండు రోజుల పాటు ముప్పై ఆరు గంటల పాటు ఇరవై ఒకటి మార్నింగ్ నుంచి ఇరవై రెండు రాత్రి ఎనిమిది గంటల వరకు దీక్ష కూడా దిగబోతూ ఉన్నారు ఇదే రచ్చ టీవీల్లో పేపర్లలో యూట్యూబ్ ఛానళ్లలో అందరూ ఇదే రచ్చ ఇంక తెలుగుదేశం పార్టీ పైన పైన దాడి చంద్రబాబు దీక్ష తెలుగుదేశం పార్టీ మళ్ళీ బంధుకు పిలిపినవ్వడం ఇక ఇదే గొడవ ఏమైంది ఇప్పుడు గంజాయి పక్కదారి పట్టిపోయింది అసలు దేని మీద ఇష్యూ జరుగుతుందో దేని మీద వివాదం నడుస్తుందో అది పక్కదారి పట్టిపోయింది ఇది మరి కావాలని చేశారా యాదృష్టిగా జరిగిందా అంటే గంజాయి పై నుంచి దృష్టి మరల్చడానికే తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారా దాడి చేస్తేంటూ తెలుగుదేశం రెచ్చిపోద్ది డౌటే లేదు దాంట్లో వాళ్ళు అందుకే బిందుకు పిలుపునిచ్చారు నిరసన దీక్షకు కూడా దిగుతూ ఉన్నారు అసలు గంజాయి పైన విమర్శలు చేసినప్పుడు దానికి ప్రతి విమర్శ చేస్తుంటే ఇదిగో గంజాయిని అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్లో మేము ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటివరకు ఇంత స్వాధీనం చేసుకున్నాం ఒక స్పెషల్ స్క్వాండ్ ఏర్పాటు చేశాం అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి నిరాధార ఆరోపణలు చేయకండి అని తెలుగుదేశం పార్టీ నాయకులకు కౌంటర్ ఇస్తే పోయేది కానీ చిరికి చిరికి గాలివానిగా మారి అసలు విషయం పక్కకుపోయింది నిజంగా విశాఖలో గంజాయి సాగవ్వట్లేదా ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు మీ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇదేమంతా చేస్తున్నారా కార్యాలయాలపైన దాడులు ఇదంతా కూడా డైవర్ట్ చేయడానికి మన వైఫల్యాన్ని డైవర్ట్ చేయడానికి తెలంగాణ పోలీసులు వచ్చిన మనకు తెలియదంటే మనం ఏం చేస్తున్నాం కేరళ పోలీసులు కర్ణాటక పోలీసులు మహారాష్ట్ర పోలీసులు అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా పట్టుబడింది ఒక వెయ్యి కిలోల గంజాయి ఎక్కడ పట్టుబడినా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే వెళ్ళి చూపిస్తూ ఉన్నారు విశాఖ మన్యంలో ఆంధ్ర ఒడిశా సరిహద్దులోనే గంజాయి వేల ఎకరాల్లో సాగు అవుతూ ఉంది సుమారు పాతికి వేల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది అక్కడ పండించే ఎవరైతే రైతులు ఉంటారో గంజాయి వాళ్ళు వాళ్ళ రైతులు అన్నాలో ఏమన్నా తెలియదు కానీ వాళ్ళకే ఒక రెండు వేల కోట్లు ఇస్తున్నారంట సంవత్సరానికి కేవలం అన్నీ సమకూర్చి ఇక ఎంత తరలిపోతుందో ఎన్ని వేల కోట్ల రూపాయల గంజాయి తరలిపోతే అర్థం చేసుకోవచ్చు ఎందుకు కట్టడి చేయలేకపోతున్నావు ఇదిగా ఖచ్చితంగా అధికార వైఫల్యమే కదా రాజకీయ నాయకులు ఏమైనా అనుకున్నారా అందుకోసం ఏమైనా భయపడుతున్నారా అని విమర్శలు వస్తూ ఉన్నాయి ఇతర రాష్ట్రాల వచ్చి ఇక్కడ దాడులు చేస్తూ ఉంటే మనం పట్టించుకోవట్లేదు మనం బిజీ కదా ఎస్సీ ఎస్టీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడంలో బిజీ అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడంలో బిజీ మీరు సాక్ష్యాధారాలు సంపాదించకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులకి దగ్గరికి వెళ్ళి అయ్యా సాక్ష్యాధారాలు ఇవ్వండి వాళ్ళని అడగడంలో బిజీ ఇదే పరిస్థితి మరి విమర్శించాలంటే ఎందుకు విమర్శించాలండి పోలీస్ వ్యవస్థని దాడులు జరుగుతూ ఉంటే చూస్తా కూర్చోడంలో బిజీ అదే ఉంటే మాకు సమాచారం లేదంటారు చంద్రబాబు పైన దాడి జరిగితే సమాచారం ఉండదు టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగితే సమాచారం ఉండదు తెలంగాణ పోలీసులు వచ్చి అక్కడ స్మగ్లర్ను పట్టుకుంటే మనకు సమాచారం ఉండదు మరి మనకి ఏ విషయంలో సమాచారం ఉంటుందండి ఈ మాటలు చెప్పడానికి సమాచారం లేదు అనడానికి కొంచెం కూడా మీకేం అనిపించట్లేదా ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థను పెట్టుకుని డీజీపీ గారు కూడా సమాచారం లేదంటున్నారు అంతమంది కార్లు వేసుకుని వెళ్ళి కర్రలతో దాడి చేస్తూ ఉంటే సమాచారం లేదా దాడి జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే మీరు ఫోన్ వేస్తారు ఉంటే నాకు వాట్సాప్ కాల్ వచ్చింది అమరవీరుల సంస్మరణ దినోత్సవం దానికి సంబంధించిన కార్యక్రమంలో ఉన్నాను అన్నారు మీ కారణం మీరు చెప్తున్నారు వాళ్ళు చెప్పే కారణం వాళ్ళు చెప్తున్నారు ప్రజలే తేల్చుకోవాలి ఏది నిజమో ఏది అబద్ధము ఎవరు చేస్తున్నారనేది అప్పుడు ఏదైతే ముంద్రా గుజరాత్ ముంద్రా పోర్ట్లో ఏదైతే డెబ్బై రెండు వేల కోట్ల హెరాయిన్ దొరికిందో అక్కడ అడ్రస్ అక్కడ విజయవాడ ఆసిడ్ ట్రేడర్స్ ఇదే విధంగా పెద్ద ఎత్తున విమర్శలు డ్రగ్స్ వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఆరోపణలు అయితే నేను ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే తాడేపల్లి టూ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో తాడేపల్లి డ్రగ్స్ గిక్స్ ఇవన్నీ రాజకీయంగా వాళ్ళు మాట్లాడే మాట్లాడు నేను జర్నలిస్ట్గా నేనైతే మాట్లాడను అయితే వాళ్ళైతే వివరణ ఇచ్చారు అడ్రస్ మాత్రమే విజయవాడలో ఉంది మొత్తం హెరాయిన్ అంతా ఆంధ్రాకి సంబంధం లేదు డ్రగ్స్ అంతా కూడా గుజరాత్ దానికి సంబంధించిందని వివరణ ఇచ్చారు అప్పుడు పెద్ద హడావుడు నడిచింది ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి ఏమైంది డైవర్ట్ వెంటనే రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు మంత్రి గారిని తిట్టారు రాజకీయ ఆరోపణలు చేశారు ఇక మొత్తం ఇక పవన్ కళ్యాణ్ తిట్టడం పోసాని కృష్ణమరళి రంగంలో దిగడం పేరు నాని గారి రంగంలో దిగడం నిర్మాతల రంగంలోకి దిగడం పేరినాని గారితో సమావేశం అవడం పోసాని బండబూతులు తినడం పోసానిపైన దాడి చేయడం డిబేట్లు గిబేట్లు మా ఎన్నికలు మొత్తం డైవర్ట్ అయిపోయింది డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా అప్పుడేమైనా ఆ వ్యవహారంలో డ్రగ్స్ వ్యవహారం డైవర్షన్ ఇప్పుడు ఈ వ్యవహారంలో గంజాయి డైవర్షన్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి ప్రజలు గమనించాలి నేను ముందుగానే అన్న ఇది ప్లాన్ ప్రకారం జరుగుతుందా యాదృచ్ఛికంగా జరుగుతుందో మరి మనమైతే ఒక నిర్ధారణకు రాలేము కానీ ప్రజల్లో అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది ఖచ్చితంగా డ్రగ్స్ గంజాయి డైవర్షన్ చేస్తూ ఉన్నారు ఆ దానిపైన టాపిక్ లేకుండా మీకు ఈ వివాదం నడుస్తుండగానే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు నిరసనలు బంధులు అటు పక్క నుంచి టన్నులు టన్నులు గంజాయి వెళ్ళిపోతూ ఉంది ఇతర రాష్ట్రాలకి అని చెప్పేసి అని కూడా నాకు మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నాళ్ళు ప్రజలు ఎన్నాళ్ళు భరిస్తారు ఏం చేస్తారు ఈ వీడియో పైన మీరు నిజంగానే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారా గంజాయి డ్రగ్స్కి సంబంధించి మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి